महेश बाबू त्रिविक्रम దర్శకత్వంలో వస్తున్న సినిమాపై ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదు. ఇటీవలే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ అయితే మాస్ రెస్పాన్స్ అయితే వచ్చిందని చెప్పాలి. ఇంకా అంచనాలు అయితే పెరిగాయి. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు వస్తూ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు కళ్యాణ్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కళ్యాణ్ సినిమా పెద్దగా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా సరే సినిమా అందరికీ నచ్చిందని చెప్పాలి. అతడు సినిమాలు మహేష్ క్లాస్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. త్రివిక్రమ్ కళ్యాణ్ సినిమాతో మహేష్ లో ఉన్న కామెడీ యాంగిల్ కూడా బయటికి తీసి ప్రేక్షకుల్ని సరికొత్త మహేష్ ని పరిచయం చేసి ఎంటర్టైన్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరు కూడా కొలాబరేట్ అవడానికి చాలా టైం అయితే పట్టిందని చెప్పాలి. మహేష్ వరుసగా సినిమాలు కమిట్ కావడం వలన దాదాపుగా 13 ఏళ్ల తర్వాత మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ సినిమా అయితే వస్తుంది. మహేష్ కి జోడీగా ఈ సినిమాలు పూజ అయితే శ్రీలీల నటిస్తున్నారు. టీజర్ లెస్ డేట్ దగ్గర అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి టైటిల్ ఏది పెట్టాలని క్లారిటీ అయితే వచ్చేసారు. ముందుగా అమరావతికి అటు ఇటనే టైటిల్ అయితే అనుకున్నారు త్రివిక్రమ్. ఈ సినిమా పక్కా ఊర్మ సినిమా కాబట్టి గుంటూరు కారణ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ అయితే అనుకుంటున్నారట. త్రివిక్రమ్ కూడా ఇదే టైటిల్ కి ఓకే చెప్పేశారని సమాచారం. ఈసారి మహేష్ ని మాస్ అవతార్ లో చూపించబోతున్నారు. అందుకని సినిమాకి సరిగ్గా సరిపోయేలా గుంటూరు కారణ టైటిల్ బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా సంక్రాంతి కానుగా వచ్చేయబోతుంది. అంతేకాకుండా SSMB 28 చిత్రంలో ఇంటర్వ్యూల దగ్గర ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ అయితే 6-pack బాడీతో కనిపించబోతున్నారని అక్కడ భారీ ఫైట్ అయితే ఉంటుందని సమాచారం. ఇంటర్వ్యూల ఫైట్ కి మాత్రం ఫ్యాన్స్ కి పోనకాలు ఖాయమంటున్నారు. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవడం ఖాయమంటూ చెబుతున్నారు. ఈ సినిమా రాకతో మరి SSMB 28 చిత్రం అప్డేట్స్ కోసం ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కి సపోర్ట్ గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.